ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రియేషన్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసండి పన్నీర్ బటర్ మసాలా అండి. చూడండి ఆల్మోస్ట్ పన్నీర్ బటర్ మసాలా సర్వింగ్ రెడీ. నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. ఇది మన హోటల్ స్టైల్లో నేను ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వీడియో నేను ఎలాగ చేశానో మీరు చూసేక ముందు ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం అండి శాంతి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీరు బటర్ మసాలా చేస్తున్నానండి. 200 grams నేను పన్నీర్ తీసుకున్నానండి. మసాలా దినుసులు, ఇది చెక్క అండి, ఇలాచీలు 3, లవంగీలు, బిర్యానీ ఆకు అండి, పచ్చిమిర్చి, టమాటా అండి, ప్యూరీ అనలేము కచ్చాపక్క, ఉల్లిపాయలండి 3 టమాటా తీసుకున్నాను, ఉల్లిపాయలు 2 సన్నంగా తరుక్కున్నానండి, వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం. ఇప్పుడు మనం పన్నీర్ని బటర్లో వేయించుకుందామండి. బటర్ కరిగించానండి, 3 ట్యూబ్స్ వేసానండి. బటర్ కరిగిపోయింది. పన్నీర్ బటర్ మసాలా అన్నాం కదండి, బటర్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకుందామండి. కొంచెం పసుపు వేసుకున్నానండి, కారం కూడా అండి. ఇలా ఒకవైపు వేగిపోయామండి, ఇంకా రెండో వైపు తిప్పేసుకొని అన్ని చక్కగా వేగిపోయిందండి. ఇక్కడ వేడి నీరు పెట్టుకున్నానండి. వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. పన్నీరు తీసేసి వేడి వాటర్లో వేసేయాలండి. అంటే మన పన్నీరు చాలా సాఫ్ట్గా వస్తాయండి. అన్నాం కదండి మరి ఒక ట్యూబు బటర్ వేస్తున్నానండి. ఆనియన్ బాగా వేయించుకోవాలండి. ఆనియన్ చక్కగా వేగాయండి. ఇలాచి వేస్తానండి, లవంగిలు, చెక్క, బిర్యానీ ఆకు అండి. ఇది కూడా కొంచెం వేయించుకుందాం. వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం పేస్ట్, టమాటి ప్యూరీ వేసేస్తున్నానండి. దీంట్లోనే పసుపు, సాల్ట్ అన్ని వేసేస్తాం. మనం పన్నీర్లో కూడా సాల్ట్ వేసాను కదండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పసుపు కొంచెం, చాలా ఈజీగా చూపిస్తున్నానండి. కారం అండి ఉప్పు పెట్టేస్తున్నాను. గ్రేవీ అండి, ఆయిల్ పైకి వచ్చేసింది బటరు. ఇప్పుడు దీంట్లో అండి నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఎక్కువ ఉడకకూడదని పైన వేస్తున్నానండి. ధనియా పౌడర్ అండి కొంచెం, జీరా పౌడర్ అండి, బాగా కలుపుకొని ఈ పన్నీరు ఉంది చూడండి, ఈ పన్నీరు నేను వాటర్తో పాటు వేసేస్తున్నానండి. అంటే మన పన్నీరు ఈ గ్రేవీలోనూ బాగా ఉడకాలి కదా, అందు విషయమే నేను వాటర్తో సహా వేసాను. ఇంకా ఇది ఉడికిన తర్వాత అండి గరం మసాలా పొడి వేద్దాం. అండి చక్కగా ఉడికిపోయిందండి పన్నీర్ బటర్ మసాలా. చూడండి కొంచెం గరం మసాలా పొడి, కొరియాండర్ లీవ్స్ అండి చల్లేసి ఇంకా మన కర్రీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనం
పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి.